जोहार वैसर, जोहार जोहार वैसर, जय जगन। इवाला सामाजिक साधिकारत बस यात्रा मरी रोजु कमलापुरम नियोजकवर्गनी रावडमु मरी रोजु ई नियोजकवर्गंलो मरी इवाला चेन्नूरु मरी ई प्रांतंलो मरी ई रोजु इंत पेद्द भारी बहिरंग सभनु एर्पाटु चेसुकोवडं मरी इंत पेद्द भारी बहिरंग सभलो मरी विच्चेसिन प्रति ओक्करिकी पेरु पेरुन ना हृदयपूर्वक धन्यवादालु तेलियजेसुकुंटुन्नानु। मरी ई संदर्भंगा वेदिक अलंकरिंचिन मी अंदरि अभिमान नायकुडु कमलापुरम नियोजकवर्गान्नि अन्नि विधालुगा अभिवृद्धि पदंलो नडिपिस्तू मरी ई रोजु 4,250 कोट्ल रूपायलतो मरी ई रोजु ई नियोजकवर्गान्नि अन्नि विधालुगा अभिवृद्धि चेस्तुन्न मी अभिमान नायकुडु शासनसभ्युलु पेद्दलु मरी श्री पी रवींद्रनाथ रेड्डी गारिकि मरि अदे विधंगा वेदिकलु अलंकरिंचिन मन अंदरि प्रियतम नायकुलु युव नायकुलु मरी ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నేను ఉన్నానని చెప్పి ఒక భరోసా కల్పిస్తూ మరి మన అందరిని కూడా ముందుకు నడిపిస్తున్న మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి మరి వేదికల అలంకరించిన నా సహచర మంత్రివర్యులకు మరి పార్లమెంట్ సభ్యులకు మరి శాసన మండలి సభ్యులకు మరి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మరి ఇవాల సామాజిక సాధికారత మరి ఇవాల ఈ నినాదం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాం। మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రిగా పాలించడం జరిగింది, కానీ ఈ సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే ఉన్న పరిస్థితి నుంచి మరి ఇవాల ఈ రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో ఏర్పాటైన మన జగనన్న ప్రభుత్వంలో మరి ఈ సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు, ఇది మా ప్రభుత్వం యొక్క విధానమని చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను। మరి దానికి నిదర్శనం మరి ఇవాల ఈ వేదిక చూడండి, మరి ఈ వేదిక పైన మరి గతంలో ఎన్నడూ చూడనటువంటి విధంగా ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మరి ఈ రోజు వేదిక పైన కూర్చొని మీతో మాట్లాడే అవకాశం కల్పించింది ఎవరో అని చెప్పి కూడా ఈ సందర్భంలో మిమ్మల్ని అడుగుతున్నాను। మరి అది ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। మరి ఆ సందర్భంగానే మరి ఇవాల నేను ఒక మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మరి ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి పదవి మనం ఎప్పుడైనా చూసామా? ఒక మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి ఎవరు ఇచ్చారు? మన జగనన్న। మరి ఈ రోజు ఈ వరకు బాటు గురైన ఈ సామాజిక వర్గాలకందరికీ కూడా నేను ఉన్నానని చెప్పి మరి వెన్న తట్టి మరి చెయ్యి పట్టి నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? మన జగనన్న। మరి ఈ రోజు నన్ను రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు, మరి రెండో పర్యాయం గెలిచిన తర్వాత తన మొట్టమొదటి క్యాబినెట్ కూర్పులోనే నన్ను మంత్రిగా అవకాశం కల్పించడం జరిగింది। మంత్రిగా అవకాశం కల్పించడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాను। మరి ఈ సందర్భంగా ఇప్పుడే పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉండాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। మరి ఇవాళ ఈ బస్ యాత్ర ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలైన మేము నాయకులు వస్తే మరి ఈ వేలాది మంది జనాలు వచ్చి మమ్మల్ని స్వాగతంగా స్వాగతిస్తున్న తీరు చూస్తుంటే మరి ఏ విధంగా
मरी परिपालन कोनसागुतुंदो मीरंदर सारी आलोचन चेयालनि चेप्पि कूडा ई संदर्भंगा मीकंदरिकी कूडा विज्ञप्ति चेसुकुंटुन्नानु मरी मुख्यंगा ఈ రోజు మైనారిటీల విషయం గురించి మాట్లాడతే గత 5 ఏళ్లు మనం చూశాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 ఏళ్ల కాలంలో ఒక్కరంటే ఒక్కరు మైనారిటీ మంత్రి ఉన్నాడా లేడు అది కూడా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 3 నెలల కోసం మాత్రమే ఒక మైనారిటీ సామాజిక వర్గానికి ఒక వ్యక్తిని మంత్రి చేసిన ఘనత గత చంద్రబాబు నాయుడుది అయితే మరి ఈ రోజు మన నాయకుడి ఘనత తన మొట్టమొదటి క్యాబినెట్ లోనే అవకాశం కల్పిస్తూ మరి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ సందర్భంగా మరి ఈ రోజు నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చాడు నలుగురికి శాసన మండలిలో అవకాశం ఇచ్చాడు మరి ఆ శాసన మండలిలో కూడా మా మైనారిటీ మహిళైన జకియా ఖానం గారికి మరి ఏదైతే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వడం అనేది కూడా ఒక చరిత్ర అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి మేలు ఈ రోజు మన జగనన్న ఈ రోజు మైనారిటీ సామాజిక వర్గానికి చేయడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఇవాల ఒకటే చెప్తున్నాను ఈ రోజు ఈ వైఎస్ఆర్ జిల్లాలో ఉండే మైనారిటీలంటే విశ్వాసానికి మారు పేరు గతంలో కూడా మనము వైఎస్ కుటుంబంతోనే మేము ఉన్నాము రాబో రోజుల్లో కూడా వైఎస్ కుటుంబంతోనే మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి ఆ సందర్భంగానే మీరందరికీ కూడా ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా జగనన్నని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన చారిత్రాత్మకమైన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఆయనకైతే లేదు కానీ మరి ఈ వెనుకబాటుకు గురైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఆయనకు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన చారిత్రాత్మకమైన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన భవిష్యత్ కోసం మన పిల్లల భవిష్యత్ కోసం జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇవాళ మీ నియోజకవర్గం కమలాపురం నియోజకవర్గం ఒక్క విషయం చెప్తాను ఈరోజు నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో పాంప్లెట్లు పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నారు ఏమని చెప్తున్నారంటే మీ భవిష్యత్తుకు బాబు గ్యారంటీ అంట మన భవిష్యత్తుకు బాబు గ్యారంటీ అంట ఏంటి మనం ఏమైనా చెవులో పూలు పెట్టుకుని ఉన్నామా చెప్పండి 2014 నుంచి 19 వరకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు 680 హామీలు ఇచ్చాడు రైతులకు మోసం చేయలేదా మహిళలకు మోసం చేయలేదా నిరుద్యోగులకు మోసం చేయలేదా ప్రతి ఒక్కరిని మోసం చేశాడు ప్రతి కులాన్ని మోసం చేశాడు మళ్ళీ మనం నమ్ముతామా నమ్మం బాబు ఇక నమ్మం నిన్ను మా నమ్మకం మా భవిష్యత్ ఆ దిశలోనే మీరందరూ కూడా మరొక్కసారి మీ నాయకుడు మీ శాసనసభ్యుడు ఈరోజు ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ 175 స్థానాలలో కూడా ఈరోజు ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఆర్నిశలు కృషి చేస్తున్న మన పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి 2024లో ఎంత మెజారిటీ ఎంత మెజారిటీ ఎంత ఎంత 100,000 ఓట్ల మెజారిటీతో మీరు రవీంద్రను మరొక్కసారి శాసనసభకు పంపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదే విధంగా మన పార్లమెంట్ సభ్యులు శివయ్య సవినాష్ రెడ్డి గారికి
మరొకసారి పార్లమెంట్ కు పంపించాలని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ కూడా చేతులు జోడించి మీకందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను।